మీటింగ్ ముఖ్య ఉద్దేశం రవి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది, కన్నా అశోక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ఆర్టీసీలో ఎంప్లాయీస్కు 1వ తారీఖు జీతం ఇవ్వాలి అంటే ఏదో ఒక డిపో బ్యాంకుల్లో తాకట్టు పెడితే కానీ వీళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అంత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నాయి. దానికి తోడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా నష్టాల్లోకి కూరుకుపోయే విధంగా ప్రవర్తిస్తోంది. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేసి ఎవరికో వాళ్ళ తమ్ముళ్ళకి ఎవరికోరికి అంటే కేసీఎన్ ట్రావెల్స్ వాళ్ళకో లేకుంటే జేసీ బ్రదర్స్ కూడా ఎవరికోరికి కట్టబెట్టేదానికి అలాంటి ప్రయత్నాలు చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ మొన్న దాదాపు 900 హైర్ బస్సులు అనేది మొన్ననే టెండర్ అయిపోయింది. సో దాంట్లో ఎందుకంటే ఆర్టీసీని జాతీయ ప్రైవేట్ దగ్గర నుంచి జాతీయం చేయడమే ప్రజలకు మంచి రవాణా సౌకర్యాన్ని అందించాలి. అది ప్రభుత్వ వ్యవస్థ అయితే సర్వీస్ మోటార్తో పనిచేసే కార్యక్రమం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆర్టీసీని స్థాపించడం జరిగింది గతంలో. సో అటువంటి మెయిన్ మోటోనే పక్కన డీవియేషన్ తీసుకొని ఇప్పటికే దాదాపు 2400 హైర్ బస్సులు ఉన్నాయి. దాంతోపాటు మళ్ళా 900 హైర్ బస్సులు మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకునే కార్యక్రమం చేస్తాను. అంటే మెయిన్ మోటోనే డివైడ్ అయిపోయే కార్యక్రమం అనమాట. అదేం వ్యాపారం చేయడం కోసం ఆర్టీసీ పెట్టలే, ప్రజల కోసం సౌకర్యం ఇవ్వాలన్న ఉద్దేశమే అనమాట. సో ఆ రకంగా బిజినెస్ చేసే కార్యక్రమం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ఆర్టీసీ వర్కర్కు ఏం జరుగుతుందంటే ఒక్కొక్క బస్సు నుంచి 600 ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకునే కార్యక్రమం చేయాలి. అదే ఆర్టీసీ బస్సు పెట్టుంటే అంటే దాదాపు 5500 ఉద్యోగాలు రాకుండా రిక్రూట్ చేసుకోకుండా పోయే పరిస్థితి ఏర్పడింది అన్నమాట. ఇదే కాకుండా ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఒంగోలుకు సంబంధించి కూడా వీడియోలు చేయడం జరిగింది, అంత ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవంతా కూడా అమ్మేసే కార్యక్రమం అనమాట. గతంలో అయితే 33 మాత్రమే లీజుకి ఇచ్చే పరిస్థితి ఉండేది. మా ఎమ్మెల్యేలందరికీ తెలుసు, గత అసెంబ్లీలోనే బిల్లు పెట్టడం జరిగిందనమాట. 33 ముందుకు రావడం లేదు, కొనుక్కునేదానికి 99 చేస్తే బాగుంటుందని బిల్లు పెట్టడం జరిగిందనమాట. అది మెజారిటీ సభ్యులు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్రూవ్ కూడా జరిగిపోయింది. 99 కానీ లేకుంటే టోటల్ అమ్మేసేది కూడా ఆబ్లిక్ట్ ఆ సేల్ కూడా అని చెప్పేసి పెట్టడం జరిగిందనమాట ఆ బిల్లులో. సో ఇవన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళు ఎవరెవరు కొనుక్కునే కార్యక్రమం చేస్తారు. అది కూడా రిగ్గింగ్ అనమాట. చాలా మటుకు మనకు ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు, తెలియకపోకుండా మేము పలాని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం, పలానా యాక్షన్ అయిపోయింది, పలానాళ్ళకు ఎవరు ముందుకు రాలే, ఎవరు కలిసినారో వాళ్ళు నెగోషియేషన్ చేసినాం, ఈ రేటుకి అమ్మేసినాం అని చెప్పేసి చెప్పే పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. సో ఈ రకంగా మొత్తం అమ్మేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నమాట. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే రాజశేఖర రెడ్డి గారి ఈ గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇటువంటి పరిస్థితి ఉండేది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 అయిన తర్వాత ఆర్టీసీని బాగుపరచాలి. ఎందుకంటే సామాన్య మానవుని ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వాలనేది రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. ఒకటైతే విద్యకు సంబంధించి అయితేనేమి, వైద్యానికి సంబంధించిన అయితేనేమి, మంచి రవాణా వ్యవస్థకు అయితేనేమి, మంచినీటికి అయితేనేమి, ఇండ్లకైతేనేమి, దీనికన్నిటికీ ప్రభుత్వం సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు విద్యకు సంబంధించి రీఎంబర్స్మెంట్ పెట్టడం జరిగింది, వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది, మంచి రవాణాకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి అరియర్స్ ఎంతో అన్నీ కూడా ఇవ్వాల్సిన బాకీలు అన్నమాట. సో ఆ బాకీని మొత్తం 850 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చి దాంతోపాటు అప్పుడు 15% ట్యాక్స్ ఉండేది, ప్రైవేట్ వాళ్ళతో పాటు ఆర్టీసీ కూడా కట్టాల్సిన ట్యాక్స్ అనమాట. సో ఆ దాన్ని తగ్గించేసినారనమాట, ఆర్టీసీకి 7%కి చేయడం జరిగింది అనమాట. సో దాని తర్వాత మిగతా డీజిల్లో రాయితీలు అయితేనేమి, ఇవన్నీ కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అనమాట. సో దానివల్ల ఏమైంది, ఇప్పటి వరకు దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇప్పటి వరకు మేలు జరిగింది అనమాట. ఈ రోజు వరకు అంటే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు వరకు కూడా అలాంటి పరిస్థితి జరిగింది అనమాట. సో ఆర్టీసీ బతికింది, ఆర్టీసీ మనుగోలో ఉంది, ఆర్టీసీ ఇంకా నడుస్తుంది అంటే
రాజశేఖర రెడ్డి గారి దయవల్లనే అప్పుడు జరిగింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అన్నమాట. దాంతోపాటు దాంట్లో ఎప్పటి నుంచో దాదాపు 10-12 ఏళ్ళ నుంచి రెగ్యులరైజ్ కాకోకుండా కాంట్రాక్ట్ బేసిస్లో, అదే కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది కాంట్రాక్ట్ బేసిస్ అనే సిస్టమ్ పెట్టిందే ఆయన అన్నమాట. లేకుంటే ఇంతకుముందంతా రిక్రూట్ చేసుకునేవాళ్ళు అన్నమాట. అటువంటిది ఈయన కాంట్రాక్ట్ వర్కర్లను చేయడం జరిగింది. దానంతా దాదాపు 10,000 మందిని రెగ్యులరైజ్ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నమాట. సో ఆ రకంగా ఈ ఆర్టీసీని మనుగడకు ఉపయోగపడింది రాజశేఖర రెడ్డి గారు. అది దాదాపు ఆర్టీసీ ప్రతి ఒక్కరికి కూడా అది మనసులో ఖచ్చితంగా ఉంది. ఆయన దేవుడు మాదిరి చూసుకునే పరిస్థితి అన్నమాట. రాజశేఖర రెడ్డి గారే కాపాడినారు ఆర్టీసీని, ఆర్టీసీ వర్కర్ను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పుకునే పరిస్థితి ఉందన్నమాట. అంటే రాజశేఖర రెడ్డి అంటే సింపథైజర్స్ అందరూ, అన్ని ఏ యూనియన్లో ఉన్నీలండి మనందరికీ కూడా ఓట్లేసింటారు అన్నమాట. ఇప్పుడు ఏ పార్టీ అయినా, అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా, ఈ రెండు పార్టీలు కూడా అన్ని ఒక ఆర్టీసీనే కాదు అన్ని విభాగాలకు సంబంధించిన దీనిలోనూ యూనియన్లు పెట్టుకోవడం అయితేనేమి దాంట్లో చొచ్చుకుపోయే కార్యక్రమం అంతా కూడా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది.